ఈరోజు ముంపు గ్రామాల ప్రజలకు ఏదైతే అపోహలు ఉన్నాయో వాళ్ళ భూములన్నీ గుంజుకుంటాం, అదేవిధంగా దాంట్లో నుంచి మొత్తంగా రోడ్లు వేస్తాం, వారి భూములు లాక్కుంటామని ప్రభుత్వం లాక్కుంటుందని చెప్పేది అపోహలు క్రియేట్ చేశారు కొంతమంది. వారిని తప్పుపట్టలేదు, పూర్తిగా భరోసా ఇస్తున్నాం మేము. ప్రజల సౌకర్యార్థం పంచగోడ లాంటి బ్రిడ్జ్ చేశాం, అక్కడ కూడా కొంతమంది భూములు పోయినాయి. ఆర్టీసీ బైపాస్ రోడ్ వేసినాం ఆర్మూర్లో, అదేవిధంగా ఆలూరు బైపాస్ రోడ్ వేసినాం ఆర్మూర్లో, నందిపేట బైపాస్ రోడ్ వేసినాం ప్రజల సౌకర్యార్థం. కొంత భూములు నష్టపోయినప్పటికీ కూడా వాళ్ళకి మంచి లాభాలు అయినాయి. కానీ మరి గంగసారం, ఉమ్మేడ, బాద్గున, అదేవిధంగా సిద్దాపూర్, వన్నెల్కే, గదపెల్లి, నడుకుడ, నూతిపెల్లి, గంగ రోడ్డు సౌకర్యం లేకున్నా సరే అని వారు కోరుకుంటారు. కాబట్టి వారి కోరిక మేరకు ఈ యొక్క రోడ్డును ఆపివేయడం జరిగింది. వారికి హామీ కూడా ఇస్తున్నా, ఎప్పటికైనా మరి ప్రజలకు ఇబ్బంది పనులు చేసేవి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ చేయము. అనవసరమైన అపోహలను నమ్మకండి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బాంధవుడు, రైతుల పాలిట దేవుడు. రైతులకు ఇవాళ ప్రతి ఎకరానికి సంవత్సరానికి పెట్టుబడి కోసం 10,000 రూపాయలు ఇస్తున్న మహానీయుడు, రైతులకు వద్దన్నంత వరకు కరెంట్ ఇస్తున్న గొప్ప నాయకుడు, రైతులకు ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేవలం రైతుల కోసం 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి గొప్ప వ్యక్తి. 29 రాష్ట్రాల్లో ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని విధంగా, 18 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎవరు ఇవ్వని విధంగా రైతుల కోసం ఇస్తున్న దమ్మున్న వ్యక్తి. ఇలా దాదాపుగా 100,00,000 రూపాయలతో వరి కొనుగోలు చేసి 14,000 కోట్ల నష్టాన్ని కూడా పూడ్చుకొని ఎఫ్సిఐ ద్వారా కేంద్రం కొనుగోలు చేయకున్నా, రైస్ మిల్లర్ని ఇబ్బంది పెట్టిన కేంద్ర ప్రభుత్వం, రైతులకు డబ్బులు ఇవ్వకున్నా, నేను రైతులు వేయొద్దని చెప్పినా వేసినప్పటికి కూడా ముందటికొచ్చి పెద్ద మనసుతో 100,00,000 రూపాయలతో వరి కొనుగోలు చేసిన గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయల పెట్టి వడ్లు 50,000 కోట్ల రూపాయలు ఇచ్చి రైతు బంధు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ విధంగా తీసుకుంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును 1,00,000 కోట్ల రూపాయలతో కట్టి వేలాది ఎకరాలకు ఇస్తూ రివర్స్ పంపింగ్ సిస్టమ్ ద్వారా ఇలా 3 కాలాలు గుత్ప ఎత్తిపోత ద్వారా 35,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఇవాళ ఈ 18 గ్రామాలున్నాయి, ఏ గ్రామంలో కానీ 2 కిలోమీటర్ డ్రైనేజీలు రోడ్లు, నాళేశ్వరం టు డొంకేశ్వర్ రోడ్, నందిపేట్ టు నిజామాబాద్ రోడ్, నిజామాబాద్ టు ఆర్మూర్ రోడ్, ఆర్మూర్ నుంచి నందిపేట రోడ్లు, ఈ విధంగా 2,500 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్. పంచగోడ బ్రిడ్జ్, ఎర్రజొన్న రైతులు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కడుపులో బుల్లెట్లు దించితే కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈరోజు మనకు ఎర్రజొన్న రైతులకు 13 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒక్కొక్క రైతుకు కరెంటు బిల్లు లెక్కదిస్తే 100 కోట్ల రూపాయలు, 10,00,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క గ్రామానికి వచ్చినాయి. ప్రతి ఇంట్లో పింఛన్, ప్రతి కంట్లో సంతోషం, ప్రతి ఇంట్లో ఆనందం. ఇంట్లో ఆడబిడ్డుంటే 1,01,110 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తున్నటువంటి గొప్ప ఒక ఆడబిడ్డలకు మేనమామగా ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. సిద్దులగుట్టకు దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఇచ్చి సిద్దులగుట్ట ఘాట్ రోడ్ నిర్మాణం, ఆర్మూర్ అర్బన్ పార్క్, మాక్లూర్ చిన్నాపూర్ దగ్గర 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి 20,000 మందికి ఉచితంగా డెలివరీ చేయించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 20,000 మందికి, అంతకుముందు ఒక్క డెలివరీ కావాలంటే దాదాపుగా 50,000 రూపాయలు అవుతున్నాయి. అనవసరమైన ఆరోపణలు చేస్తూ బీజేపీ నాయకులు అపోహలు సృష్టిస్తూ, కల్లోహాలు సృష్టిస్తూ, ఆర్మూర్ మార్కెట్ విషయంలో కావచ్చు, ఇతర అనేక విషయాల్లో కేవలం రాజకీయ దుమారం లేపాలని, రాజకీయమే పరమ లక్ష్యంగా, అంటే
మేమేమో టీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఉన్నంత వరకే రాజకీయం చేస్తాం. ఓట్లు అయిన తర్వాత మాకు ఈ పార్టీ ఆ పార్టీ తేడా ఉండదు. ఇలా ప్రతి బీజేపీ నాయకుడికి రైతు బంధు వస్తుంది, ప్రతి కాంగ్రెస్ నాయకుడు కళ్యాణ లక్ష్మి వస్తుంది, ప్రతి కాంగ్రెస్ బీజేపీ నాయకులకు రైతు బంధు వస్తుంది. మేము రాజకీయాలు మాకు చేయాల్సిన అవసరం లేదు. అట్లా ఇంకా 18 నెలలు ఉంది ఎలక్షన్కు, కానీ 18 గ్రామాల రైతులు కోరుకున్న విధంగా కలెక్టర్ గారితో మాట్లాడాను, ఇప్పుడే సిఎస్ సోమేష్ గారితో కూడా మాట్లాడాను. వారు కూడా వారి కోరిక వరకు పనులన్నీ ఆపేస్తున్నాం. ఎక్కడికక్కడ మా యొక్క రోడ్డు వేసేదాన్ని మేము ఆపేసుకుంటున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి నిజంగా కూడా రైతులకు ఇబ్బంది జరగకుండా చేస్తాం. రైతు నాయకులు, రైతేడిచిన రాజ్యం బాగుపడది, ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదని చెప్పి నమ్మే వ్యక్తులం మేము. రైతుల కోసం 20 రోజుల రైతుల కోసం 9 రోజులు నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తిని నేను. మీకోసం ప్రతినిత్యం 24 గంటలు 365 రోజులు ఒక జీతగాళ్ళగా పనిచేస్తుని వేలాది మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చాం, వందలాది మందికి ఆపరేషన్లు చేయించాం, నీళ్ళు రీప్లేస్మెంట్ ఇచ్చాం. కాబట్టి మేము రైతుల కోసం రైతు బీమా ఇచ్చి వేలాది మంది రైతు కుటుంబాలను ఆదుకున్న ప్రభుత్వం. కాబట్టి రైతులు ఆలోచించాలి, గమనించాలి. మరి కాబట్టి ఈ యొక్క రోడ్డు పనులను వెంటనే ఆపేస్తున్నాం. అది మళ్ళీ వారి కోరిక మేరకే వారు రైతులు కోరుకున్న విధంగానే కొనసాగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మేము రైతుల మనుషులం కాబట్టి రైతులు ఏం కోరుకుంటారో అదే చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కలెక్టర్ గారితో మాట్లాడాం, సిఎస్ గారితో మాట్లాడాం, ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని చేరవేస్తాం, కేటీఆర్ గారికి కూడా చేస్తాం, ఎమ్మెల్సీ కవిత గారికి కూడా.